ఆర్పి శ్రుతులకు స్వాగతం. ఈరోజు మనం ఒక డిఫరెంట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ తయారు చేసుకోబోతున్నామండి. అది మల్టీ గ్రీన్స్ ఆనియన్ పకోడా. జనరల్గా పిల్లలు ఆకుకూరలు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదండి. ఈ విధంగా పకోడీ చేసుకున్నట్లయితే పిల్లలు వాటిని ఇష్టంగా తినడమే కాకుండా ఆకుకూరలోని బెనిఫిట్స్ కూడా పొందుతారు. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నేను ఇలాంటి డిఫరెంట్ అయిన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీలు చాలా చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు 1/2 కప్పు, పొనగంటాకు 1/2 కప్పు, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి 1 కప్పు, 1/2 కప్ పుదీనా, ఆనియన్స్ మీడియం సైజు 3 తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. శనగపిండి 1 కప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, బియ్యం పిండి 2 టీ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 1/2 డజన్ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, అల్లము 2 ఇంచులు. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని దానిలో పుదీనా, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. మన రెసిపీకి ఈ పేస్ట్ వల్లే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పనగంటి ఆకు, పాలకూర, కొత్తిమీర, మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాము, బియ్యం పిండి, శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, మన పకోడీ కన్సిస్టెన్సీకి సరిపడినట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే మరి కాస్త పిండి కలుపుకుని ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ బైండ్ అయి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం పకోడీలు వేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి.
మన మల్టీ గ్రీన్స్ ఆనియన్ పకోడా రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎంత క్విక్గా ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.